పాల నుంచి వచ్చిన ప్లాస్టిక్ నానో కణాలు. అంతేకాకుండా మీరు ఈ మధ్య ఈ డీజిల్ ఇండస్ట్రీ నుంచి దొరుకుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని ఏముంది, అది టెంకాయ నూనె లేకపోతే కొబ్బరి నూనె లేకపోతే వేరుశనగ నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఏ కుకింగ్ షో చూసినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలివ్ ఆయిలే వాడుతున్నారు. అది ఎంత ఆలివ్ ఆయిల్ వాడుతున్నారంటే, ఒకరోజు కూర్చొని గమనించాను, మన ఇండియాలో టీవీ షోలో వాడే ఆ ఆలివ్ ఆయిల్ ని కౌంట్ చేస్తే ఇట్ కేమ్ టు మోర్ దాన్ 10,000 లీటర్స్ జస్ట్ షోలోనే చూపించండి. ఇంత ఆలివ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇటలీలో వెళ్లి చూసొచ్చాను, అక్కడ ఉండేది ఇన్నే ఇన్ని ఆలివ్ చెట్లు. కానీ ప్రపంచమంతా ఆలివ్ ఆయిల్ తాగుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందప్ప అని ఆలోచిస్తే వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు, డీజిల్ ప్రొడ్యూస్ చేస్తే ఆక్టేన్ అంటారు, ఆక్టేన్ పైన అంటే 8 కార్బన్ యూనిట్స్ పైన ఉంటే అది ఇంధనంగా పనిచేస్తుంది. ఆక్టేన్ లోపల అంటే 7 కార్బన్లు 5 కార్బన్లు 6 కార్బన్లు ఉన్న ఆ అంశాలు ఇంధనంగా పనికిరావు, తేటగా నూనె ఉంటుంది. సో ఆ తేట నూనెని తీసుకొచ్చి వేరుశనగ వాసన కెమికల్ యాడ్ చేస్తారు, వేరుశనగ నూనె అని ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఎంత లీటర్కి 60 రూపాయలు 80 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. నిజంగా మీకు వేరుశనగ నూనె కావాలి, ఆలివ్ నూనె కావాలి అంటే 2 నుంచి 3 కేజీలు పదార్థాన్ని మీరు గానుగలో వేసి రుబ్బితే 1 లీటర్ నూనె వస్తుంది. అదే నువ్వుల నూనె అయితే 3 కేజీలు వేయాలి. అదే సూర్యకాంతి నూనె కావాలంటే సన్ ప్యూర్ ఆయిల్ అని అంటారు, నిజంగా ప్యూర్, అందులో ఏమీ లేదు, డీజిల్ ఉంది అంతే. సూర్యకాంతి విత్తనాల్ని 4 నుంచి 5 కేజీలు రుబ్బితే 1 లీటర్ నూనె వస్తుంది. అంటే సూర్యకాంతి విత్తనాలు 1 కేజీకి 50 రూపాయలైనా 1 లీటర్ నూనె కావాలంటే మీకు కనీసం 200 రూపాయలు 250 రూపాయలు కావాలి. కానీ మనకి ఎంతకి ఇస్తున్నాడు వీళ్ళు? 90 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. అది ఎలా సాధ్యమో నాకు ఎంత తల పొగలు కొట్టుకున్నానో అర్థం కాలేదు. చివరకు విశ్లేషణ చేస్తే జరుగుతున్నది ఇంతే, అక్కడ మిగిలిన ఆ తేట నూనెని ఈ కంపెనీ వాళ్ళు మన దేశానికి 1990స్లో ఆ ప్రాంతంలో వచ్చి, మీరు వేరుశనగ నూనె తింటున్నారా, కొబ్బరి నూనె తాగుతున్నారా, కొలెస్ట్రాల్ వస్తుంది, కొబ్బరి నూనె తాగితే కొలెస్ట్రాల్ వస్తుంది, కొబ్బరి చట్నీ తింటే మీకు హార్ట్ బ్లాక్ అయిపోతుంది, వేరుశనగ నూనె తింటే మీకు అక్కడంతా ఫంగస్ ఉంటుంది, దాంట్లో నుంచి చాలా భయంకరమైన నరనాడుల్ని దౌర్బల్యం చేసే పదార్థాలు ఉన్నాయి అందులో, అది తాగకూడదు, నువ్వుల నూనె తాగితే నల్లగైపోతావు. ఇలా మాధ్యమాల్లో అంటే పత్రికల్లో ఒకదాని మీద ఒకటి ఈ తజ్ఞులు అంటే మాకు బాగా తెలుసు సలహాగారులని ఆర్టికల్ మీద ఆర్టికల్ రాయడం మొదలుపెట్టి, అవునా కొబ్బరి నుండి ఉంటే కొలెస్ట్రాల్ వస్తుందా, వేరుశనగ చూస్తే నరదౌర్బల్యం వస్తుందా అంట, మన పల్లెల్లో ఊర్లలో గానుగల నుంచి తీస్తున్న నూనె అంశాలన్నీ మాయమైపోయి చివరకు ఎలాగో ఇది చీపుగా దొరుకుతుంది అదే తెచ్చి మనం రోజు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి బజ్జీలు చేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు రోజు ఉదయం సాయంకాలం బజ్జీలు తినడం మొదలుపెట్టారు. ఎందుకు? నూనె చీప్ అయిపోయింది, అది నిజమైన నూనె కాదు అని మనకు అర్థం కావట్లేదు. నూనె ఒకవైపు అయితే ఆ నూనెను ప్యాక్ చేసిన ప్లాస్టిక్ సంచుల నుంచి వచ్చే ఈ ప్లాస్టిక్ నానో కణాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? మీ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్లి అంటుకొని